హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా ప్రపంచం. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే నాటుకోడి స్పెషల్. ఇక నాటుకోడిని తీసుకున్న దగ్గర నుంచి వండిన దాకా అనమాట మీకు ఫుల్ వీడియో. రండి రండి, మీకు కోడి బొచ్చ ఎలా తీస్తారో చూపిస్తా. ఇలా అనమాట, నేను వచ్చేలోపే ఆవిడ మొత్తం తీసింది. మేము ఇక్కడ పెట్టని తీసుకున్నాము, కోడి పెట్ట అనమాట, కొంచెం లేతగా ఉంటుంది అని చెప్పేసి ఇది ప్రిఫర్ చేసాము. చూడండి ఆవిడ ఎలా తీస్తుందో. నెక్స్ట్ కాల్చుతారు, నాటుకోడి టేస్ట్ కాల్చితేనే వస్తుంది కదా, కాల్చిన కోడి టేస్టే వేరు. అండ్ ఊర్లో కోడిల టేస్ట్ వేరండి, ఇక్కడది వేరు. ఇదేదో నాటుకోడి అనుకొని సాటిస్ఫై అవ్వడమే, బట్ బాయిలర్ కంటే పర్వాలేదు. ఇలా కాల్ చేసిన తర్వాత మనకి అక్కడ పీసెస్ కట్ చేసేసి ఇచ్చేస్తారన్నమాట. ఇదన్నమాట కథ. ఇప్పుడు మనం ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలో ఆ మెథడ్కి వెళ్ళిపోదాం. రండి, ధనియాలు, పువ్వు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ఎండుమిర్చి, అంతే. బిర్యానీ ఆకు ఏం లేదు ఇందులో. కొంచెంసేపు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పక్కకి ప్లేట్లోకి తీసి స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకుని పక్కన ప్లేట్లోకి తీసేసుకుందాం. దీన్ని మనం మిక్సీ చేద్దాం. ఓకే, అల్లం వెల్లుల్లి అండ్ రిమైనింగ్ మనం ఏమైతే వేసామో అవన్నీ ఆ మసాలా అంతా వేసేసి ఇలా మనం పేస్ట్ చేసి రెడీ పెట్టుకోవాలి. దేనికి? ఓకే, కర్రీకి కదా. యా, కర్రీకి పేస్ట్ కోసం. పేస్ట్ కోసం పేస్ట్ చేసుకుంటున్నాము. ఇది ఏ ఊరు స్పెషల్ అంటే చూస్తూ ఉండండి, లాస్ట్లో చెప్తాం. నేను వెళ్తున్నాను. 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అది వేడి అయిన తర్వాత చికెనా ఫస్ట్ మనం వేసేది. యా, ఇది నాటుకోడి, కేజీన్నర కోడి. ఇది కేజీన్నర కదా, 2 కేజీస్ ఉంది. మనం 2 కలిపిస్తాం కదా. ఫస్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసింది అక్క, ఆనియన్ వేగడానికి. ఇది టిప్ అన్నమాట. పసుపు 1 స్పూన్ పసుపు వేసింది. ఇది ఇది ఏ ఊరు స్పెషల్ చెప్పినా నర్సీపట్నం దుర్గక్క స్పెషల్. మా దుర్గక్క స్పెషల్ ఇది. సో అద్దరిపోతుంది అన్నమాట కర్రీ. ఈగల్లీ వెయిటింగ్ అన్నమాట ఈ ఫుడ్ తినడానికి. రోజు అయిపోయిన తర్వాత మనం చికెన్ ఇందులోకి వేసేసుకోవాలి. 1.5 కేజీ చికెన్ ఇది. టైం పడుతుంది, కుక్కర్లో పెడతాం కానీ కుక్కర్లో పెట్టుకుంటే ఆ టేస్ట్ కాదు, ఇలా వండుకున్న టేస్ట్ కాదు. కానీ చాలాసేపు మగ్గించాలి కదా. ఇది కాస్త ఇలా పెట్టండి కదా, దీన్ని ఉరికిన కాదు. యా, ఇప్పుడు ఇది మగ్గనివ్వాలన్నమాట మనం. సో దీనికి మనం మూత పెట్టేసుకుందాం. ఎస్, తీసుకుందాం మగ్గిన తర్వాత. టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిర్చి పౌడర్, 3 టేబుల్ స్పూన్స్. ఇందులో ఆల్రెడీ మనం ఎండుమిర్చి వేసి ఇది పేస్ట్ చేసుకున్నాం కదా, సో అందుకని ఇది 3 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. పేస్ట్ కూడా వేసేసి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఏం చేస్తుందంటే బంతి భోజనాలకి రసం ప్రిపేర్ చేస్తుంది. ఎంత పెట్టిందో చూడండి. అంటే మేము అంతే ఇక్కడ రసం ఫ్యాన్స్ అనమాట. నాటుకోడి విత్ రసం అదిరిపోతుంది కదా. మా వాళ్ళు కోతి పనులు ఏం చేస్తున్నారంటే చూద్దాం. అనాథ పిల్లల్లాగా ఎలా పడున్నారో చూడండి ఇక్కడ. Lord,
స్టిక్కర్ నచ్చిందా తుల్లు? ఏ స్టిక్కర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగా ఏ స్టిక్కర్? వాల్ స్టిక్కర్. బటర్ఫ్లై పక్కన ఒకటి అంటిస్తే పడిపోతుంది కదా, అది నచ్చిందా? అవునా? వస్తున్నా. సో నాటుకొడి మనం కుక్కర్ లో పెట్టుకోవట్లేదు, ఇలాగే మగ్గిస్తున్నాం అన్నమాట. ఇంకా మనం ఇందులో వాటర్ కూడా యాడ్ చేయలేదు. ఇప్పటికి నియర్లీ 20 మినిట్స్ ఇలా మగ్గింది. చూసారా ఎంత టెంప్టింగ్ గా ఉందో, స్మెల్ అయితే అద్దరిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ చూద్దాం. ఆఫ్టర్ 20 మినిట్స్ మనం 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాము. వాటర్ యాడ్ చేస్తున్నాము. నెక్స్ట్ అనదర్ గ్లాస్ ఆఫ్ వాటర్. బాగా కలిపి సాల్ట్ యాడ్ చేస్తాం అక్క ఇందులో. ఫస్ట్ ఆనియన్లో సాల్ట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం టేస్ట్ చేసి మళ్ళీ రిమైనింగ్ సాల్ట్ యాడ్ చేస్తే అయిపోతుంది. చాలామంది సాల్ట్ వేస్తే ఉడకదు అంటారు అక్క. అలా ఏముండదు కదా, అలా ఏముండదు అండి. సాల్ట్ వేసినా కూడా ఉడుకుతుంది. సాల్ట్ చూస్తున్నాను నేను. పడుతుంది కొంచెం లైట్, కొంచెం టేస్టీ టేస్టీ. కరివేపాకు కారం కొడి గురు మంచి పేరు పెడదాం. ఇది బాగుంది. ఓకే ఎలా అవుతుంది? లాస్ట్లో కొత్తిమీర చల్లేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవటమే అయిపోయింది.